అంబటి రాయుడు క్రికెటర్, ప్రపంచమంతా ఆడాడు, మంచి పేరుంది, ప్రజాసేవ చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, పిలిచి నీ గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. సరే అన్నాడు. రెండో రోజు ఇంకొకరిని పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. అంబటి రాయుడికి అర్థమైపోయింది. ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడక మునిపే గేమ్ అయిపోయింది, క్లీన్ బౌల్డ్ అర్థమైపోయింది. ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు. మీకు అర్థమయ్యా తమ్ముళ్ళు, ఇప్పటికైనా మోసం ఎట్టు చేస్తాడని? జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారి రైతుకు, కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా, మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్పచెప్పే బాధ్యత, కట్టిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. ఇది కాకుండా ఆ చెంటలో అయోధ్యలంక బ్రిడ్జి ఇమ్మీడియట్గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనందరిపైన ఒక బాధ్యత ఉంది, అది పవిత్రమైన బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాడం, కానీ ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాం. నేనేదో ముఖ్యమంత్రి పదవి కోసం అడగడం లేదు, నా కోసము, పవన్ కళ్యాణ్ కోసము, తెలుగుదేశం కోసము, జనసేన కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు పెట్టిన కార్యక్రమం కూడా రా కదిలి రా. ఎన్టీ రామారావు గారి మొదట్లో తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలి రా అని పెట్టారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు మళ్ళీ స్వర్ణయుగం కోసం మేము పిలుస్తున్నాం, రా కదిలి రా అని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, తెలుగు జాతికి స్వర్ణయుగం కోసం కలిసి వస్తారా, రాతి యుగంలో ఉండిపోయి ఇంకా ఎనిక్కెళ్ళిపోతారా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 5 ఏళ్లుగా మీరు చూశారు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశారు. ఇప్పుడు భయపడి మీరు ఇంట్లో పడుకుంటే, పోరాటం చేయకపోతే మీకు మిగిలేది రేపు రాబోయే రోజుల్లో అంధకారమే. అందుకే అందరినీ కోరుతున్నా, తిరుగుబాటు ప్రారంభమైంది, ఇప్పుడు యువ గడవైన తర్వాత ఇది 3వ మీటింగ్ చూశాను, మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను, నాకు ఏమాత్రం అనుమానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈరోజు కొండే అందరిని అడుగుతున్నా, 90 రోజులు మీరు పనిచేయండి, మా కోసరం కాదు, మీకోసరం, మీ భవిష్యత్తు కోసరం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసరం పనిచేస్తామని
గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం, అది జరిపిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ మీరు చూశారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇక్కడట్టు కాకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు.